తిరుమల టూర్ రద్దు విషయంలో వైసీపీ అధినేత జగన్ పై వస్తున్న విమర్శలను ఆ పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుపట్టారు. గతంలో జగన్ 3680 మెట్లు ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని గుర్తు చేశారు. ఆయన తిరుమలకు వచ్చే రోజు మాంసం కూడా ముట్టరని తెలిపారు. తండ్రి రాజశేఖర రెడ్డి చనిపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం పిండ ప్రదానం చేశారని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డికి దేవుడంటే భక్తి భావన ఎక్కువ అన్నారు. ఇంట్లోనే గోశాలను నిర్మించుకుని గోవులకు పూజలు నిర్వహిస్తున్నారని, అదే గోవుకు పుట్టిన దూడకు మహాలక్ష్మి అనే నామకరణం చేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి తిరుమల వస్తుంటే అడ్డుకుంటున్నారన్నారు. జగనన్న భగవంతుడు దర్శనానికి వచ్చిన ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా నేనున్నా, ప్రతిసారి కూడా తనతో పాటు నడిచాను. గుళ్ళో దర్శనానికి వెళ్ళా ఆల్మోస్ట్. ఆ శ్రీమన్నారాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పైన ఆయనకు ఉన్నటువంటి అచంచలమైన భక్తి విశ్వాసాలు ఎంత గొప్పగా ఉంటాయి అంటే దగ్గరగా చూసిన వ్యక్తి చెప్తుంది. తను ఏ రోజైతే తిరుమలకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతాడో ఆ రోజు, ఈరోజు తిరుమలకు వస్తాడు, మరుసటో దర్శనం చేసుకుంటాడు. ఆ రోజు ఉదయాన్నే, అది హైదరాబాద్ నుంచి వచ్చినా విజయవాడ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఉదయాన్నే ఎగ్గు కూడా తీసుకున్నట్టు నేను ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి తిరుమలకు వచ్చినప్పుడు కొంత డెలిగేట్స్ వచ్చి అన్నప్పుడు తను చెప్పినటువంటి మాట ఆ రోజు నేను ఉన్నాను అక్కడ. భగవంతుడి దర్శనానికి వెళుతున్నాను, నేను ఏ రకమైన ఎగ్గు కూడా ముట్టను అని దేవుడి దగ్గరికి వెళుతున్నాను. అంత భక్తి విశ్వాసం. అందుకే యాదృచ్ఛికంగా అయినా గుర్తుపెట్టుకోండి, తన పాదయాత్ర ప్రారంభం దేవుడి దగ్గర నుంచే స్టార్ట్ చేశాడు. పాదయాత్ర ముగింపు దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాతే తన ఇంటికి వెళ్ళాడు. దీంట్లో ఒక ఆశ్చర్యకరమైన అంశం కూడా ఉంటుంది. తన మొత్తం నడిచినటువంటి పాదయాత్ర 3680 కిలోమీటర్లు నడిచాడు. తిరుమలకి ఎక్కింది 3680 మెట్లు ఎక్కాడు. తిరుమల నవ్వడానికి ఎక్కినటువంటి మెట్లు, ఆయన నడిచినటువంటి పాదయాత్ర కిలోమీటర్స్ ఒకటే అయ్యాయి. అంటే అందుకే మేము అంటుంటాం, హైందవ సంస్కృతికి మహోదయంగా, మానవత్వమే మతంగా, మంచి చేయడమే కులంగా, సంకల్పంగా, వెంకన్న విశ్వాసిగా ఉన్న వ్యక్తి జగనన్న. తన తండ్రి చనిపోతే పిండ ప్రదానం అన్నది చేసినటువంటిది సమాజానికి అంతా తెలుసు. ఏ సంస్కృతిలో, ఏ సాంప్రదాయాల్లో, ఏ సనాతన ధర్మంలో ఎక్కడుంది? హిందూ సంస్కృతిలోనే కదా తన తండ్రికి పిండ ప్రదానం చేశారు అంటే ఆ సంస్కృతి పైన, హిందూ సాంప్రదాయం పైన వారికి ఉన్నటువంటి నమ్మకానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా అని అడుగుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సుమారుగా 5 సంవత్సరాలు పట్టువస్త్రాలు ఇవ్వడమే కాదు, 10ల సంఖ్యలో తిరుమలకి దర్శనానికి నా గుర్తున్న మేరకు 34 సార్లు రాజశేఖర రెడ్డి గారు తిరుమల దర్శనానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చారు. ప్రతి చిన్న కార్యక్రమమైన తిరుమల కాదని భగవంతుని దర్శనం చేసుకుని వెళ్ళారు. అంటే భగవంతుని తండ్రి నుంచి ఇప్పుడు నా కొడుకు వరకు అనేక 10ల సార్లు భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒక ఇది డిక్లరేషన్ కావాలి, ఆ డిక్లరేషన్ కావాలనడం అన్నది ఎలా అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాదు. తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు తన పాదయాత్ర ప్రారంభం చేశాడు శ్రీమన్నారాయణను దర్శించుకొని. అదే తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ఇంటికి వెళ్ళాడు పాదయాత్ర చేసి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు భగవంతుని దర్శించుకునే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు. ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు. అంటే నేను కూడా, నాకు భక్తి ఉందా భయం ఉందంటే రెండు ఉన్నాయంట దేవుడు ఇచ్చుడు, అది నా ఆత్మ మనసాక్షికి తెలుసు. అలాంటి దేవుడు అంటే భక్తి భయం ఉన్న వ్యక్తిగా జగనన్న నేను ఆ వెంకటేశ్వర స్వామి ఎడల వారికి ఉన్నటువంటి అతంత్రమైన భక్తి విశ్వాసాలు చూసిన తర్వాత మరలా ఇట్లాంటి ప్రయోజనాల కోసం, రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలు ఒక వ్యక్తిని విమర్శించడం కోసం ఎలాంటి ఎలా మాట్లాడడం, ఇది ఉందాతనం కూడా కాదు, సభ్యత కూడా కాదు.